हरी ओम श्रीमते रामानुजाय नमः। पुण्यांभोज विकासाय पापध्वान्तक्षयाय च श्रीमान् आविर्भूत भूमौ रामानुज दिवाकरः। భాగవతోత్తములారా, భాగవత కటాక్షంతో మనం భగవద్ రామానుజుల వారు రంగనాయకి సమేత శ్రీరంగనాథుని యొక్క శేర్తి ఉత్సవ సందర్భంగా శరణాగతి గద్యాన్ని లోకానికి అనుగ్రహించారు. ఈ గద్యకు సాటి మరొక గద్యం ఏదీ లేదని పెద్దలు చెబుతారు. గద్ అంటే చెప్పడము అని అర్థం. పద్యం కష్టమా గద్యం కష్టమా చెప్పండి. చాలామంది ఏమనుకుంటారంటే పద్యం చాలా కష్టము అని అనుకుంటారు. కానీ సాహిత్యంలో విలువలు, సాహిత్య లోతులు, లక్షణాలు తెలిసిన వారు ఏం చెప్తున్నారంటే గద్యం కవీనాం నికషం వదంతి. ఒక కవి యొక్క గొప్పతనం తెలియాలి అంటే, బంగారం యొక్క వన్నె తెలియాలి అంటే ఎట్లా వరగల్లు మీద పెట్టి రుద్దుతారో అలా గద్యం చెప్పమని అడగాలిట. గద్యం చెప్పినప్పుడు ఆ కవి యొక్క గొప్పతనం బయటపడుతుంది. పద్యాలు చెప్తే గొప్పతనం కాదండి, గద్యం చెప్పడంలో ఉంది అని పెద్దలంతా అంటూ ఉంటారు. బాణుడు, శ్రీహర్షుడు లాంటి వారు గద్యాలలో గొప్ప గొప్ప కావ్యాలు ఆవిష్కరించారు. రామానుజుల వారు మధురాతి మధురంగా గద్యత్రయాన్ని స్వీకరించడానికి కారణం కూడా అదే. గద్యంలో చెబితే తాము ఆవిష్కరించవలసినటువంటి భావాన్ని హృదయంగా చెప్పవచ్చని చెబుతూ ఉన్నారు. నిన్న మనం స్వామి యొక్క దివ్య దేహం అంటే తిరుమేని లక్షణాన్ని వివరించుకున్నాం. ఈ రోజున మరి యొక్క గొప్పవైనటువంటి స్వామి యొక్క ఆత్మ లక్షణాలని దీనిలో చెబుతూ ఉన్నారు. ముందుగా సూర్ణికను విజ్ఞాపన చేసుకుందాం. స్వాభావికానవధికాతిశయ జ్ఞానబలైశ్వరీయ వీర్యశక్తి తేజస్సౌశీల్య వాత్సల్య మార్దవార్జవ సౌహార్ద సామ్యకారుణ్య మాధుర్య గాంభీర్యౌదార్య చాతుర్య స్థైర్య ధైర్య శౌర్య పరాక్రమ సత్యకామ సత్యసంకల్ప కృతిత్వ కృతజ్ఞతాది అసంఖ్యేయ కళ్యాణ గుణగణౌఘ మహార్ణవా. అంటూ అద్భుతమైనటువంటి ఈ గద్యంలో భగవానుని యొక్క 12 గుణాలు, ఆత్మగుణాల్ని చెబుతూ ఉన్నారు. భాగవతోత్తములారా, ఈ దీనిలో చెప్పిన ప్రతి పదం కూడా నిగూఢమైనటువంటి లోతైనటువంటి అర్థాలు కలిగి ఉంటాయి. భగవానుని యొక్క తిరుమేనికి దివ్యాభరణాలు ఉన్నట్లుగానే ఆయన దివ్యాత్మస్వరూపానికి అలంకారంగా ఉండే ఆత్మగుణాలు దీనిలో రామానుజుల వారు మనకు తెలియజేస్తున్నారు. స్వాభావిక అంటూ, స్వాభావికం అంటే ఏమిటి? సహజంగా ఉండడం. నీటికి చల్లదనం ఎంత సహజంగా ఉంటుందో భగవంతుడికి కూడా ఈ చెప్పగోయే గుణాలన్నీ కూడా సహజంగా ఉంటాయి. అవి నిత్యంగానూ ఉంటాయిట. అనవధికాతిశయా, ఈ ఆత్మగుణాలు అంతులేనటువంటివి, ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయిట. అలాంటివి ఏమిటి? షాడ్గుణ్యం సాధారణం సౌశీల్యాది ద్వాదశకం భక్త రక్షణ సాధారణం అని పెద్దలు చెబుతూ ఉంటారు. షాడ్గుణ్యాలతో ఉన్నటువంటివి ఆయనకి సాధారణంగా ఉంటాయి. ఇంకా
సౌశీల్యాది 12 గుణాలు భక్త రక్షణకి స్వామి ప్రకాశింపజేస్తూ ఉంటారట. కళ్యాణ గుణాలు కలిగిన వాడని కదా చెప్పాం, అందులో ఇది. ఇక మొదటి 6 గుణాలు భగవాన్ అంటే ఏమిటో చెప్తున్నారు. చాలామంది ఏమనుకుంటారంటే ఎవరికైనా ఈ భగవాన్ అనే శబ్దం పెట్టి వాడేస్తూ ఉంటారు, భగవాన్ ఫలానా వారు, భగవాన్ భగవాన్ అని. అవి భగవాన్ అంటే గౌరవించదగినవాడు అని, అంతవరకే అర్థం. కానీ శ్రీమన్నారాయణుడి ఒక్కడి విషయంలోనే భగవాన్ అనే శబ్దం చెల్లుతుంది. అందువల్లనే నారాయణుడు కృష్ణావతారంగా లోకానికి అనుగ్రహించినటువంటి గీతను భగవద్గీత అని అంటారు. మిగిలిన గీతలను వ్యాసుడు చెప్తే వ్యాసగీత, రుద్రుడు చెప్తే రుద్రగీత, గోపికలు చెప్తే గోపికా గీతం, ఇలా ఒక్కొక్క దానికి ఆ పేర్లతోనే ఉంటుంది. భగవాన్ శబ్దంతో మాత్రం ఎవ్వరికీ ఉండదు, ఒక్క శ్రీమన్నారాయణుడికే ఆ భగవత్ శబ్దము. దానిలో 6 గుణాలు ఉంటాయిట. జ్ఞానము అని మొదటి గుణం. జ్ఞానం అంటే ఏంటి? ఎవరు ఎల్లప్పుడూ అన్ని వస్తువులను ఒకే సమయంలో స్వయంగా సాక్షాత్తుగా తెలుసుకుంటాడో దానికి జ్ఞానం అంటారు. అది కలిగి ఉండడం జ్ఞాన బల. బలం అంటే ఏమిటి? కేవలం సంకల్పంతోనే అన్ని వస్తువులను ధరించే ధారణ సామర్థ్యము. ఇక ఐశ్వర్య. ఐశ్వర్యం అంటే ఏమిటి? లక్ష్మీదేవి దగ్గర నుండి సకల చేతనాచేతనాలను కూడా నియమించేటువంటి సామర్థ్యం, దాన్ని ఐశ్వర్యం అనాలి. మరి వీర్యం అంటే ఏమిటి? ఆ అన్ని వస్తువులను ధరించడం. నియమించేటప్పుడు కనుబొమ్మలకు కూడా చెమట కలగదట, అవలీలగా చేయడాన్ని వీర్యం అని అంటారన్నమాట. అవి తయారు చేసేటప్పుడు తనలో ఎటువంటి మార్పు ఏమీ ఉండకుండా ఉండడాన్ని కూడా వీర్యం అన్నారు. ఇక శక్తి అంటే ఏమిటి? కార్యాలను చేయాలని ప్రయత్నించేటువంటి సమస్త చేతనులకు కూడా తగిన శక్తిని ఇవ్వడం మనందరికీ కూడా. ఆ శక్తి లేదనుకోండి ఎవ్వరూ ఏ పని కూడా చేయలేము కదా. పరమాత్మకి ఇంకా ఎంత గొప్ప శక్తి అంటే అఘటిత ఘటనా సామర్థ్యం. సూర్యభగవానుణ్ణి కూడా చక్రం వేసి అడ్డుపెట్టి ఆపివేయగల సామర్థ్యము ఉన్నది. చనిపోయినటువంటి పిల్లలను తమ గురువులకు దక్షిణగా కూడా తీసుకుని వచ్చే సామర్థ్యం ఉన్నది. ఒకటి కాదు, భగవన్ నామానికే ఎంతో సామర్థ్యం ఉన్నది అని చెప్తున్నారు. మరి తేజస్ అంటే ఏమిటి? ఇతరులను తిరస్కరించగలిగిన సామర్థ్యం. నతత్ర సూర్యో భాతి నచంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని. ఆ పరమపురుషుడు దగ్గర సూర్యుడు ప్రకాశించలేడు, చంద్రతారకలు ప్రకాశించవు, ఈ విద్యుత్తు మెరుపులు కూడా ప్రకాశించలేవు. ఈ అగ్ని గురించి ఇంకా చెప్పవలసిందే ఉంది అని మనకు కఠోపనిషత్తు ఈ రహస్యాన్ని చెప్పింది. ఈ విధంగా ఈ 6 గుణాలు జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజస్సులను కలిగిన వాడు అవుటచేతనే స్వామికి భగవాన్ అని పేరు వచ్చింది. అటువంటి గుణములు కలిగినవాడా. ఇక తరువాత గుణాన్ని అద్భుతంగా మనకి తెలియజేస్తున్నారు. పెరియవాచ్యాంబెళ్ళయ్య వారు తమ యొక్క దీర్ఘమైనటువంటి వ్యాఖ్యానాల్లో అనేక విషయాలు లోకానికి తెలియజేసి ఇక్కడ నుంచి ఈ విధంగా అందరికంటే అధికుడైనటువంటి పరమాత్మకు ఈ చెప్పబోయే గుణాలను భక్తులను రక్షించడం కోసం ఉన్నాయని దానిలో మొట్టమొదటి చెప్తున్నారు. సౌశీల్య అనేటువంటిది. సౌశీల్యం అంటే ఏమిటి? మహతో మందైస్సహ నీరంధ్రేణ సంశ్లేష స్వభావత్వం శీలం. శీలగుణం అంటే గొప్పవాడు అధముడితో ఏ తేడా లేకుండా కలిసి వర్తించే గుణం కదా, దీన్ని శీలం అంటారు. శ్రీరామచంద్రుడుట గొప్పవాళ్ళైన దేవతలంతా చివరికి యుద్ధకాండ పూర్తయిన తర్వాత వచ్చారట, ఆయన ఎన్నో రకాలుగా కీర్తించారట. ఆ సమయంలో చెప్తున్నారు, ఓ దేవతలారా, మీరందరూ మహానుభావులు, ఆత్మానం
మానుషం మన్యే రామం దశరథాత్మజం. నేను దశరథ కుమారుడైనటువంటి శ్రీరాముణ్ణి, నేను మానవుణ్ణి, నన్ను పట్టుకుని మీరు ఇన్ని రకాలుగా కీర్తిస్తున్నారే అని తన సౌశీల్య గుణాన్ని గుర్తు చేశాట. ఇక వాత్సల్యం అంటే ఏమిటి? వాత్సల్యం అంటే వత్సం లాతీతి వత్సల తస్యాహ భావ వాత్సల్యం. తన ప్రేమతో దాసులలో ఉండే దోషాలను, ఏ విధంగా గోవు ఈనినప్పుడు మావితో ఉన్న శిశువును ప్రేమతో నాకివేస్తుందో, అలాగనే భాగవతోత్తములు భక్తులలో ఉండే దోషాలని శ్రీమన్నారాయణుడు ఆ విధంగా తీసుకుంటాట. దాన్ని దోషంగా భావించకుండా ఉండడము అని మనకి చెప్తున్నారు. ఇక శ్రీకృష్ణ అవతారం మనం పరిశీలిస్తే ఎంతమంది దగ్గరో వారు ఎన్ని రకాలుగా ఉన్నా వారి ప్రేమను మాత్రము గ్రహించి దోషాణం గుణత్వేన దర్శనం, దోషాలను కూడా గుణంగా స్వీకరించే గుణం నారాయణుడికి ఉన్నది కదా అని దానిలో కీర్తించారు. ఇక మార్ధవ గుణం అంటే ఏమిటి? మార్ధవం అంటే స్వామిట భక్తుల యొక్క ఎడబాటును సహించలేకపోవడం, దీన్ని మార్ధవం అంటారు. చూడండి, శ్రీరామచంద్రుడు సీతాదేవిని వదిలి అరణ్యాల్లో ఉన్నప్పుడు అనిద్ర సతతం రామ సుప్తోపి చ నరోత్తమ సీతేతి మధురాం వాణీం వ్యాహరన్ ప్రతిబుధ్యతే. సీతను వదిలిన సమయంలో శ్రీరాముడు ఎప్పుడు చూసినా రాత్రి పగలు లేకుండా సీతా సీతా అని కలవరిస్తూనే ఉన్నాడట. దీన్ని ఈ విధంగా భక్తులను కూడా విడవలేక తానే అహం స్మరామి, నేను స్మరిస్తాను అని వరాహస్వామి చెప్పారట. మద్భక్తం నయామి పరమాంగతి అన్నారే, దాన్ని మార్ధవ గుణం అంటారని. మరి ఆర్జవ గుణం అంటే ఏమిటి? ఆర్జవం అంటే మనోవాక్కాయై ఏకరూప్యం, అంటే మనస్సు వాక్కు శరీరం అనే త్రికరణాలు ఒకే విధంగా ఉంటాయన్నమాట. శ్రీరామావతారం అంతా ఇలాగే జరిగింది. అనృతం నహి రామస్య కదాచిదపి సమ్మతం, శ్రీరాముడు ఎప్పుడు కూడా అబద్ధాలను అంటే అసత్యాలను పలుకడు పలుకడు పలకడు అని దీన్ని ఆర్జవ గుణం అంటారు. మరి సౌహార్దం అంటే ఏమిటి? భక్తుల కోసం అన్ని హితాలను ఎప్పుడు చూస్తూ ఉంటాట. ఈ భక్తుడికి నేను ఎలా సహాయం చేయాలి, ఎవరి ద్వారా చేయాలి అని అనేక వేల చేతులతో ఏ ప్రాంతంలో అయినా ఏ జన్మలో అయినా సరే వారికి తను అనుకున్న వారికి చక్కగా తనకుగా హాని కలిగిన భక్తులను రక్షించేవాడై ఉండడం, దీన్ని సౌహార్దం అంటారు. తన మాట పోగొట్టుకుని కూడా భీష్ముణ్ణి గెలిపించాడు, అర్జునుడికి సారథ్యంగా వహించాడు, ఇది నిజంగా సౌహార్దం. మరి సామ్యం అంటే ఏమిటి? భక్తులు తనను ఆశ్రయించేటప్పుడు వారి జాతి గుణ ప్రవర్తన మొదలగు దోషాలు ఆయన గమనించడు. గుహుడిని, అదేవిధంగా శబరిని, ఇంకా ఉడత దగ్గర ఎక్కడా కూడా ఆయన వీరు ఈ జాతి, ఇది వీరి భాష, వీరి ప్రాంతం అని చూడకుండా చక్కగా అందరితో ఉన్నదాన్ని సామ్యం అంటారు. మరి కారుణ్యం అంటే ఏమిటి? స్వార్థ నిరపేక్ష పరదుఃఖ అసహిష్ణుత్వం, తనకు ఏ ప్రయోజనాన్ని కోరకుండా ఇతరుల దుఃఖాన్ని సహించలేకపోవడాన్ని దయా అంటారన్నమాట. ఇటువంటి దయకు హద్దే ఉన్నది. వెంకటేశ్వర స్వామి అంతా దయాదేవితోనే ఉంటారు, హృదయంలో దయామాత ఉన్నది, వారి హృదయం కరిగి కరిగిపోతూ ఉంటుంది. తద్వారా చేతనంతా కూడా ఉత్తమంగా ఉన్నతోంతం అవుతూ ఉంటారు. ఇక మాధుర్య, మాధుర్యం అంటే ఏమిటి? హంతుం ప్రవర్తావపి రసావహత్వం, తననే చంపాలని వచ్చిన వారికి కూడా భోగ్యంగా ఉండడమని పెరేవాచ్యాంబిళ్ళ ఇలాంటి వారు ఇక్కడ వ్యాఖ్యానం చేశారన్నమాట. ఓహో, ఏహేహి పుల్లాంబుజపత్ర నేత్ర నమోస్తుతే దేవవర అప్రమేయ ప్రసఖ్యమాం పాతయ లోకనాథ రథోత్తమాత్ భూతశరణ్య సంఖ్యే. భారతంలో వికసించిన తామర పువ్వుల రేకుల వంటి నేత్రాల వాడా రావయ్య, అందరికీ శరణ్యమైనవాడా, యుద్ధంలో నన్ను ఈ గొప్ప రథం నుండి బలాత్కారంగా కిందకు పడవే లోకనాథ, దేవతల్లో శ్రేష్ట, పరిచ్ఛేదించడానికి సాధ్యం కానివాడా, నీకు నమస్కారమని భీష్ముల వారు చెప్పారు. తనను వధించాలని వచ్చిన
కృష్ణునిలో మాధుర్యాన్ని చూశారట. శ్రీకృష్ణ భగవానుడు భారత రాజధానిలో కాలు పెట్టడంతోనే అదంతా కూడా ఎంతో తేజస్సుతో అందరికీ ఆనందం కలిగిందిట. దాన్ని మాధుర్యం అన్నారు. అలాగనే గాంభీర్యం ఆశ్రిత విషయంలో ఏవం అనేన చికీర్షితం సుశక్యం దీయమానం గౌరవం. నా భక్తులకు చేయదలిచిన కార్యాలు ఎవరూ కూడా తెలుసుకోలేరు, తెలుసుకోలేని రీతిలో వారికి స్వామి చక్కగా తన యొక్క విశేషాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు. ఔదార్యం అంటే ఏమిటి? భక్తులు కోరిన కోరికలను వాటిని వారు పరిగ్రహించేటట్లుగా తానే వారిని అడిగి ఇవ్వడం. అంతేకాని తనకిష్టం వచ్చింది కాదు, ఎవరికి ఏది కావాలో దానిని అనుగ్రహిస్తూ ఉండడం కదా. భక్తులనే గొప్పగా భావిస్తాట తీసుకునేవాళ్ళను, ఇచ్చేవాడికంటే ఉదారాహ సర్వయేవైతే జ్ఞాని ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి వీటిలో ఇలా ఉండడం. ద్రౌపది అమ్మవారు ఒక్క పిలుపు పిలిస్తే అయ్యో నేను బాకీ పడిపోయాని అంటూ ఇవ్వడం. వేరొకరికి ఇస్తున్నాను అని అనుకోకుండా తన కుమారుడికి తండ్రి ఆస్తిపాస్తులు ఇస్తే అది ఒక గొప్ప మేలు అనుకుంటాడా? కాదు కదా. అయ్యో ఇంతే ఇవ్వబడుస్తున్నాను అని కూడా అనుకుంటూ ఉంటాడట పరమాత్మ. అన్నిటినీ ఇచ్చిన తృప్తి కూడా ఉండదుట పరమాత్మకు. ఇలాంటి అద్భుతమైనటువంటి గుణాన్ని మనకి ఔదార్యము అన్నారు. ఇక చాతుర్యం అంటే భక్తుల దోషాలకు లక్ష్మీదేవికి కూడా తెలియకుండా వారికి సకల విధమైనటువంటి సంపదలు అనుగ్రహించడం. నరసింహుడు ఎప్పుడు అవతరిస్తాడో ఎక్కడ అవతరిస్తారో ఎవరికీ తెలియదు, ఆ విధంగా చాతుర్యం. స్థైర్యం అంటే వందల కొద్దీ అడ్డంకులు వచ్చినా భక్తులను రక్షిస్తానని ప్రతిజ్ఞ చేయడం. ఒకవేళ రావణుడే రాని అతనికి నేను శరణాగతి ఇచ్చి తీరుతా అన్నాడు, అది స్థైర్యం. ధైర్యం అంటే కూడా అటువంటిదే. శౌర్యం అంటే ఏమిటి? మరి భక్తుల విరోధాన్ని నిరసించడం. మరి ధైర్యం అంటే ఏమిటి? మూలబల సైన్యం దగ్గరకు వచ్చినప్పుడు కూడా పూర్వ ఉన్న స్థితిలోనే నిలిచి ఉండి ఏ మార్పు లేకుండా ఉండడం. మరి శౌర్య ఆ విధంగా వికారం లేకుండా ఉండడమే కాకుండా అనుకూలంలో ఆ సేన మధ్యలోకి ప్రవేశించే సామర్థ్యం. స్వగృహైవ పరబలే ప్రవేశన సామర్థ్యం. మన ఇంట్లోకి వెళ్ళడానికి ఎలా వెళ్తామో అలా ఇతరుల యొక్క సైన్యంలోకి వెళ్ళడానికి కూడా స్వామికి ఏమి భయం లేదు. సేనయోర్ మధ్యే అని అర్జునుడు అడిగాడని రెండు సైన్యాల మధ్యలకు తీసుకుని వెళ్ళిపోయాడు. పరాక్రమ ప్రవేశించిన తర్వాత ఆ సేనలను ఆక్రమించి నశింపజేసే సామర్థ్యాన్ని పరాక్రమం. చిన్నం భిన్నం శరైర్దగ్ధం ప్రభగ్నం శస్త్రపీడితం బలం రామేణ దదృశు న రామం శీఘ్రకారిణం. రాముని యొక్క యుద్ధంలో ఆ విధంగా ఇవన్నీ దర్శించుకున్నారట. సత్యకామా మరి సత్యకామం అంటే ఏమిటి అనే దాని గురించి చెప్తున్నారు. ఏమిటిట? భగవానుడు పరమభోగ్యమైనటువంటి వాడనే విషయాన్ని తెలుపుతూ ఆయన దేనిని గనక ఆయన స్మరణ చేసుకుంటే సత్యాహ కామాహ యస్య సహ సత్యకామః అనుభవించదగిన కామాలను కలవాడు సత్యకాముడు. అంటే భక్తులు అనుభవించదగిన గుణాలను విభూతిని కూడా కలిగినటువంటి వాడు. సత్య సంకల్ప వ్యర్థం కాని అపూర్వమైన భోగ్యాలను సృష్టించగలిగి ఉండడం. దీనికి ఇంకొక విధంగా కూడా చెప్తారు. భక్తులను రక్షించే విషయంలో మనోరథం కామం అని అంటారు. అటువంటి దానికి అడ్డు లేకుండా సత్యకామంగా ఉండేటువంటి వాడు. ఆ సమయంలో దేవ మనుష్యాది జన్మలలో అవతరించడానికి చేసే సంకల్పానికి అడ్డు లేకుండా ఉండేటువంటి వాడు సత్యకామా. ఇది నిత్య విభూతిత్వం అన్నమాట. సత్య సంకల్పం అనేటువంటిది లీలా విభూతిమత్వము అని పెద్దలు మనకి చెబుతూ ఉంటారు. సత్యకామా సత్య సంకల్ప అంటూ ఈ విధంగా కృతజ్ఞ కృతిత్వ భక్తుల కోరికలు నెరవేరిస్తే దానికి తనకేదో లాభం వచ్చినట్లుగా భావించేవాట. కృతజ్ఞత ఒకసారి నిన్ను నేను శరణంగా ఆశ్రయిస్తున్నాను అని పలికితే తర్వాత అతడు చేసే గుణాలను గమనించకుండా
అతడు పలికిన మాటనే సదా స్మరించడం అన్నమాట. అంటే భక్తుల అన్ని కోరికలు తీర్చినా వాటిని మరచి వారు మొదట చేసిన ఒక చిన్న అనుకూలమైన వృత్తిని తలచి తలచి ఉండి ఇంకా ఇంకా వారికి తాను కృతజ్ఞతగా ఉంటాట. గోవిందేతి యదా క్రందత్ కృష్ణామాం దూరవాసినం, ఎక్కడో ఉన్న ద్రౌపది గోవిందా అని పలికిన దానివల్ల ఇంకా తాను ఆమెకి ఏదేదో చేయాలి అని కృతజ్ఞతగానే ఉంటాడట. కృతజ్ఞతాది ఈ విధమైనటువంటి అసంఖ్యేయ గుణాలను లెక్కించడానికి వీలు లేనటువంటివి ఈ పదం చెప్తోంది. అనవధికాతిశయాన్ని మొదట ప్రయోగించి పదం చేత ఒక్కొక్క గుణం కూడా అంతులేనటువని చెప్పారు. ఈ పదం అటువంటి గుణాలు లెక్క పెట్టలేనివి. కళ్యాణ గుణగణవుగా మహార్ణవా, అటువంటి మంగళకరమైనటువంటి గుణాలు, ఆనందించేటువంటి గుణాలు, అది ఇతరులో ఉండేటువంటి పరిస్థితి ఉండదు. పెరుమాళ దగ్గర ఉన్న గుణం ఆయనకే సొంతం అన్నట్లుగా ఉంటుంది. లేదా ఇతరులు ఎవరైనా దుఃఖంగా ఉన్నా దాన్ని రూపు మాపే వరకు ఆయన వదలడట. ఆయన తాను కూడా ఒక్కొక్కసారి దుఃఖాన్ని పొందుతూ ఉంటాడు. ఇది అతనిలో ఉన్న గొప్పతనం. వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖిత శ్రీరాముడు మానవుల దుఃఖాలలో వారి కంటే మిక్కిలిగా తానే దుఃఖపడుతూ ఉండేవాట. గుణగణవుగా, ఈ గుణాలు ఒకటి కాదు రెండు కాదు సమూహాలు సమూహాలుగా ఎన్నో ఉన్నాయి. ఏకైక గుణేషు అనేకాంతర్భావ అభిప్రాయ గణశబ్ద, ఒక్కొక్క గణం అంటే ఒక గుణం అనేకంగా విస్తరించి విస్తరించి ఉంటుంది అని భక్తులకి ఇవి సులభంగా ఉండేట్లు చూస్తారట. ఇటువంటి గుణాలకు మహార్ణవా, గొప్ప సముద్రమైన వాడా అని మనస్సులో భావింపబడ్డ కొన్ని గుణాలు ప్రస్తావించబడ్డాయి. ఇవన్నీ కూడా చెప్పడం సాధ్యం కాదు కాబట్టి భగవద్ రామాంధ్రుల వారు ఇటువంటి గుణాలు గణాలుగా ఒక్కొక్క గుంపులు గుంపులుగా అవి సముద్రంలాగా ఉన్నాయి అని చెబుతూ ఉన్నారట. పలు బ్రహ్మల ఆయుస్సు కలవాడు, కోటి సంఖ్యలో ముఖాలు కలవాడే, చాలా శుద్ధమైన మనస్సు కలవాడే ఒకడు ఉంటే అతడు నీ గుణాలలో 10,000 భాగాలలో ఒక భాగాన్ని కూడా చెప్తాడో చెప్పలేడో కానీ దేవతలలో శ్రేష్ఠుడైనటువంటి ఓ తండ్రి నీకు మేము దాసోహం అని వరాహాది పురాణాల్లో దేవవరా ప్రసీద అని అన్నారట. అటువంటి గుణగణాలు కలిగిన ఆత్మ సౌందర్యం కలిగిన వాడు ఎవరు అంటే శ్రీరామచంద్రుడు. అతడే సుందరుడు, అతడే శ్రీమన్నారాయణుడు అని అతనికి శరణాగతి చేస్తున్నారు రామానుజుల వారు. ఈ గుణాలు వింటే చాలండి, ఆ ప్రవాహం ఎక్కడా ఆపలేం. ఆ ప్రవాహం ఇది గద్యము యొక్క రచనలలో ఉండేటువంటిది. పద్యానికైతే హద్దులు ఉంటాయి, ఇక్కడే ఆపాలి ఇన్నో అక్షరం దగ్గర ఆపాలి అని. గద్యం అలా కాదు, ఆ భావం పూర్తయిన వరకు కూడా వెడుతూ ఉంటుంది. అటువంటి మంచి గద్యంతో ఈ రోజున భగవాను యొక్క సమస్త కళ్యాణ ఆత్మ సౌందర్యాన్ని ఆవిష్కరించినటువంటి ఈ గద్య శరణాగతిలో పరాకాష్ఠకు చెందినటువంటిది. దీనిని విన్నటువంటి మనకు ఆ రంగనాయకి సమేత శ్రీరంగనాథుని యొక్క శరణాగతి, మనం తప్పకుండా ఆ ఆనందాన్ని పొందుతాము. శ్రీమతే రామానుజాయ నమః.